దానికి ముందున్న కాలాన్ని ప్రదోష కాలము అంటారు. ప్రదోష కాలము కేవలము శివాలయ దర్శనమునకు శివ పూజకు మాత్రమే కేటాయింపబడినటువంటి కాలం. దానికి ముందరే అంటే ప్రదోషమునకు ముందర మళ్ళీ సంధ్యావందనం అయిపోవాలి. అయిపోయి అర్ఘ్యత్రయ ప్రదానం పూర్తయిపోవాలి. అయిపోయి గాయత్రి చేయవలసి ఉంటుంది. ఇది కాల విభాగము. నిత్యకర్మ చెయ్యడానికి అసలు ఎలా ఎలా చెయ్యాలి, దేన్ని ఏ కాలం అని పిలుస్తారని అర్థం చేసుకోవడానికి ప్రతి 2 గంటల 24 నిమిషాలని సూర్యోదయాత్ పర్యంతము విడగొడతారు. ఈ కాలమునందు చెయ్యవలసిన నిత్యకర్మ ఉంటుంది. ఆ నిత్యకర్మ చెయ్యాలి. నిత్యకర్మ అంటే ఏదో నేను ఇప్పుడు పళ్ళు తోముకోవడం కూడా నిత్యకర్మ. వేదం దాని గురించి కూడా మాట్లాడుతుంది. పళ్ళు తోముకో దంతధావనము అన్న ఒక్క విషయం 3 రోజులు మాట్లాడవలసి ఉంటుంది. అంత గొప్పగా మాట్లాడుతుంది వేదం దాని గురించి. అన్నిటికన్నా మనం అనుకున్నంత సులువుగా ఉండదు సుమా నిత్యకర్మ. తపస్సన్న మాటలోకి నిత్యకర్మని ఎందుకు తీసుకున్నారు అన్నదానికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆ ఉదాహరణ ఒక్కటి మీరు పట్టుకోగలిగితే మీకు తపస్సు అనేటటువంటి మాటలోకి నిత్యకర్మ ఎందుకు వచ్చి చేరిపోయిందో మీకు అర్థమవుతుంది. దాని వలన చిత్తశుద్ధి ఎందుకు వస్తుందో మీకు అర్థమవుతుంది. స్నానము, స్నానము అంటే మనం ఏమంటాం, నీళ్లు పోసుకొనుట. కానీ శాస్త్రమునందు దాన్ని స్నానమని పిలవరు. అది గౌణము. అది ఇంకా తప్పనిసరి పరిస్థితులలో చేసినటువంటి స్నానం. అంటే మీరు పాత్రతో నీరు పైకెత్తి తల మీద పోసుకోకూడదు. పురుషుడు ప్రతిరోజు తలమించి స్నానం చేయాలి. స్త్రీకి అలా చేయవలసిన అవసరాన్ని వేదం చెప్పలేదు. పసుపు కలిపినటువంటి నీటిని తల మీద ప్రోక్షించుకుంటే శిరసా స్నానం ఆచరించినట్లే ఆడవారు. పురుషుడు మాత్రం ప్రతిరోజు శిరసా స్నానం చేయవలసిందే. మినహాయింపు కొన్ని కారణాలకు ఇచ్చారు. అస్వస్థతగా ఉంటే, అస్వస్థత అంటే తలకాయ చాలా నొప్పిగా ఉందనుకోండి, అప్పుడు కంఠ పర్యంత స్నానము చేయవచ్చు. అంటే కంఠం వరకే నీళ్లు ఆ రోజున పోసుకోవచ్చు. జ్వరపీడితుడై ఉంటే కటి ప్రదేశము వరకు నీటిని పోసుకోవచ్చు. అంటే నడుము వరకు నీళ్లు పోసుకుని స్నానం చేయాలి. ఒకవేళ అసలు మంచం మించి లేవలేని పరిస్థితిలో ఉంటే విభూతి స్నానం చెయ్యాలంటే కాస్త విభూతి తీసుకుని తల మీద ఒంటి మీద చల్లుకోవాలి. అసలు స్నానం చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది లేదు సనాతన ధర్మంలో. ఆఖరికి స్నానమన్నది ఎంత ప్రధానమంటే శవాన్ని తీసుకెళ్లే ముందు కూడా స్నానం చేయించే తీసుకెళ్ళాలి. అసలు స్నానమే, స్నానమన్న ఒక్క మాట సనాతన ధర్మంలో ఎంత దూరం పెడుతుందో. పట్టాభిషేకము అన్నాను అనుకోండి, అదో స్నానం. ఈశ్వరుడికి అభిషేకము, ఈశ్వరుడికి స్నానం. అందుకని స్నానము అన్ని రకములుగా చెయ్యవలసి ఉంటుంది. ఇందులో మళ్ళీ స్నానం చేసేటప్పుడు అంగములు ఉంటాయి. ప్రవహించేటటువంటి నీరు ఎక్కడుంటుందో అక్కడ స్నానం చెయ్యడాన్నే వేదం స్నానమని పిలుస్తుంది. అంటే నదీ ప్రవాహమై ఉండాలి. ఆ నదీ ప్రవాహమునందు స్నానం చెయ్యాలి. నది కానీ నదము కానీ రెండింటిలో ఏదైనా స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసేటప్పుడు మళ్ళీ నియమం ఉంటుంది. నదిలో స్నానం చేస్తే ఒకలా చెయ్యాలి, చెరువులో స్నానం చేస్తే ఒకలా చెయ్యాలి, నూతి దగ్గర స్నానం చేస్తే ఒకలా చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్లు చేస్తే దాన్ని స్నానమని పిలవరు శాస్త్రంలో. వాడు స్నానరహితుడే. వాడు స్నానం చెయ్యకుండానే పూజకి వెళ్ళిపోయినట్లు గుర్తు. నిత్యకర్మ అంత కఠినంగా ఉంటుంది. అంత జాగ్రత్తగాను దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక నది యందు స్నానానికి వెళ్ళాడు అనుకోండి, నదీ ప్రవాహమునకు ఎదురు తిరిగి స్నానం చేయాలి. అంతేగాని నదీ ప్రవాహానికి వాల్ ఎటుందో, అంటే ప్రవాహం ఇలా పెడుతోందనుకోండి, నేను ప్రవాహానికి అభిముఖంగా నించుని స్నానం చేయాలి తప్ప వాలు వేపుకి తిరిగి పురుషుడు స్నానం చేయకూడదు. స్త్రీ ప్రవాహానికి ఎదురు తిరిగి స్నానం చేయకూడదు. వాలు వేపుకి తిరిగి భార్య స్నానం చేయాలి. పురుషుడు అభిముఖ స్నానం చేయాలి ప్రవాహానికి. ఈ స్నానం చేసేటప్పుడు మళ్ళీ 5 అంగములు ఉంటాయి. ఆ 5 అంగములు పాటించి చేస్తేనే స్నానము.
స్నానమునందు ఐదు అంగములు మొదటిది సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి సంకల్పము అంటే ఏమిటో కూడా నేను చెప్పవలసిన అవసరం ఏం లేదు తెల్లవారు లేస్తే మీరందరూ దేశకాల సంకీర్తనము నేనెవరు ఎక్కడున్నాను ఎందుకు చేస్తున్నాను అది చెప్పడమే సంకల్పం శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమాన సాధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధై శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మీరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావర్యోహో మధ్యదేశే కోకర్ణద క్షేత్రే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ ఖరనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మతు ఆషాఢమాసే కృష్ణపక్షే ద్వాదశిమ్యాం వాసర సౌమ్యవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేష విశిష్టాయాం శుభలిదౌ శ్రీమాన్ శ్రీమత ఆత్రేయస గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య ఉమామహేశ్వర పూజార్థం సమస్త దురితక్షయ పరిహారార్థం స్నానమహం కరిష్యే అని నీళ్లు ముట్టుకోవాలి అప్పుడు స్నానం అంతేకాని అసలు ఏమీ చెప్పకుండా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు అది అది కాకి వెళ్ళి ములిగితే ఎంతో అలా చేసిన స్నానం కూడా అంతే దానివలన పూజార్హత కలగదు పూజలోకి వెళ్ళి కూర్చునేటటువంటి అర్హత ఉండదు కాబట్టి స్నానానికి ముందు ఉండేటటువంటిది సంకల్పం సంకల్పం అయిపోయిన తర్వాత నీటిని ఎలా ముట్టుకోవాలి ఎలా తీయాలి అన్నది కూడా వేదము చేత విధింపబడింది నీటిని ప్రోక్షించుకోవాలి ప్రోక్షించుకొని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపివా అని గాని అంటే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావీర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాణి చ సంప్రోక్ష్యా అని ముందు తల మీద చల్లుకోవాలి లేదా కనీసం భాగవతంలో జరాసంధుడు 16,000 మంది కాంతల్ని కారాగారంలో పెట్టినప్పుడు కృష్ణుడు విడిపించినప్పుడు వాళ్ళందరూ కలిపి ఓ శ్లోకం చెప్పారు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః ఆ శ్లోకం చెప్పాలి చెప్పి తర్వాత తల నుంచి నీరు పోసుకోవాలి వేడి నీళ్లు పోసుకోవడం అనేటటువంటిది శాస్త్రంలో లేదు అసలు ఒక్క పరమ రోగ పీడితుడైతేనే వేడి నీళ్లు పోసుకున్నాడంటే ముందు పాదాల మీద పోసుకొని తల మీద పోసుకోవాలి చన్నీళ్లే పోసుకుంటాడని వేదం మాట్లాడుతుంది రోగగ్రస్తుడైతేనే వేడి నీళ్లు కాబట్టి చన్నీళ్లు కాబట్టి శిరస తల మించి నీళ్లు పోసుకోవాలి కాబట్టి మొదటిది సంకల్పము రెండవది దానికి సంబంధించినటువంటి సూక్త పఠనము అంటారు ఏదో ఒక సూక్తాన్ని చదువుతూ ఉండాలి సాధ్యమైనంత వరకు పరదేవతా సంబంధం కానీ వరుణ సూక్తం అంటే నీటికి సంబంధించినటువంటి సూత్రం కానీ సూక్తం కానీ అప్పుల మీద వచ్చేటటువంటి నీటి మీద వచ్చేటటువంటి సూక్తములను చదువుతారు నీటి గొప్పతనం ఏమిటో చెప్తారు చెప్తూ శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని చెప్తాడు నీటి మీ నీటికున్న గొప్పతనం ఏమిటో చెప్తాడు మైల ఉన్నవాడు మైల లేనివాడు ఇద్దరూ నీటిలో ప్రవేశించి స్నానం చేస్తే నదిలో వాడికి మైల వదిలిపోతుంది వీడికి కల్మషము వదిలిపోతుంది తప్ప నీటి వలన వాడి మైల వీడికి అంటుకోదు మైల పోగొట్టగలిగినది తాపము పోగొట్టగలిగినది దాహము పోగొట్టగలిగినది ప్రాణములను నిలబెట్టగలిగినది లింగపురాణంలో ఉంది ఇవన్నీ కూడా ఏదో ఒకటి నీటి వైభవాన్ని ప్రస్తుతి చేసేటటువంటి సూక్త పఠనము చెయ్యాలి సూక్త పఠనము చేసి తలస్నానము చేసిన తరువాత అప్పుడు మళ్ళీ అఘమర్షణ స్నానము అని ఒక స్నానం అంటే మూడు మాటలు అఘమర్షణ మంత్రములు అని చెప్తారు చెప్పి మునక వెయ్యాలి నీటిలో మూడు మార్లు మునిగితే లేవాలి ఆ మూడు మార్లు మునిగేటప్పుడు మనిష్టం వచ్చినట్లు మునిగి మనిష్టం వచ్చినట్టు లేవకూడదు ఆ మునగడానికి కూడా వేదం ఓ పద్ధతి చెప్పింది ఈ రెండు బొటన వేళ్లతో ఈ ముక్కు రంధ్రాల్ని మూసేయాలి ఊపిరి బాగా పీల్చి అది మూసుకుని ఈ పొడుగు వేళ్ళు రెండిటితోటి చివి రంధ్రములను మూసేయాలి అంటే అని గట్టిగా ముయ్యాలి మూసి మూడు మాటలు నీటి మీద దబ్బన్న చప్పుడు రాకుండా ముంచి పైకి లేవాలి అఘమర్షణం అంటారు దానికి అఘమర్షణ మంత్రము అని ఉంటుంది ఆ మంత్రం మూడు మాటలు చెప్పాలి అఘమర్షణ మంత్రం రాకపోతే గాయత్రిని పాదాలు విడదీసి చెప్పాలి అది కూడా చేత కాదనుకుంటే ప్రణవం మూడు మాటలు చెప్పాలి ఓంకారం మూడు మార్లు చెప్పి అఘమర్షణ స్నానమును చెయ్యాలి అఘమర్షణ స్నానం అయిన తర్వాత నిలబడి జపం చెయ్యాలి
గాయత్రి మహామంత్రం ప్రాతకాలంలో చేసేటప్పుడు నిలబడి చేస్తూ ఉంటారు. ఇప్పటికీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి వేద పాఠశాలలో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో పిల్లలందరూ నిలబడి గాయత్రి మంత్రం చేస్తుంటే గాయత్రి మాత మెరుపు తీగ రూపంలో వాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఇవాల్టికి కూడా ఇవాల్టికి ఎప్పటికీ ఆ భూమి అటువంటిది. రాఘవనారాయణ శాస్త్రి గారి ఉపాసన ఎక్కడో కాదు, పక్కనే పశ్చిమ గోదావరి జిల్లా చిందూలు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహిస్తుంది గాయత్రి. కాబట్టి జపం చేస్తారు. జపమైన తరువాత తర్పణ చెయ్యాలి. దేవతలకి తర్పణ చెయ్యాలి, ఋషికి తర్పణ చెయ్యాలి, పితృదేవతలకి తర్పణ చెయ్యాలి. ఈ ముగ్గురికి తర్పణ చేసిన తరువాత ఒడ్డుకి రావాలి. ఇది స్నాన విధానము అంటారు. ఇలా స్నానం చెయ్యాలి. ఎందుకంటే అంత కట్టుదిట్టమైన ఏర్పాటు, ఎందుకు ఇలా చెయ్యడం అంటే ఒక్కటే కారణం, దాని వలన చిత్తశుద్ధి కలగాలి. శరీరమును శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ యందు చిత్తము కూడా శుద్ధి పొందాలి. చిత్తము శుద్ధి పొందితే తప్ప జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి అర్హతని పొందదు. భాండ శుద్ధి కొరకు దేనికైనా సరే ఆచారకాండ అలా నియమం విధిస్తుంది.